మా వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తున్నాం. కాకపోతే ఇది హెచ్డీలో లేదు ఫ్రెండ్స్, ముందుగా మనం నిజాలు చెప్పుకున్నట్లయితే. అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్లయితే అవెంజర్స్ ఎండ్ గేమ్కి మీకు టికెట్స్ ఒకవేళ దొరకకపోతే, మీరు విస్కు చెందినట్లయితే టికెట్స్ లేకుంటే మీ మొబైల్లోనే అవెంజర్స్ ఎండ్ గేమ్ అనేది చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో పూర్తిగా క్లియర్గా చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. అవెంజర్స్ ఎండ్ గేమ్ అనేది నెట్లో మీరు నెట్లో సెర్చ్ చేసుకున్నట్లయితే ఇది రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నెట్లో ఇంకా విడుదల చేయలేదు. కొన్ని వెబ్సైట్స్, ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ ఇల్లీగల్ వెబ్సైట్స్ వాళ్ళు ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ని అప్లోడ్ చేశారు. ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ చైనాలో విడుదలైంది కాబట్టి చైనా వారు ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ను వెబ్లో పెట్టేయడం జరిగింది. కాబట్టి ఆ మూవీకి సంబంధించిన సబ్టైటిల్స్ కూడా చైనీస్ భాషలోనే ఉంటాయి. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే డౌన్లోడ్ ఎలా చేయాలని ఈ వీడియో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ లింక్ ద్వారా మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్లో. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే లింక్ మీద ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ ఒకసారి క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా నాకు వచ్చేసింది. మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది కదా, ఆ లింక్ను మీరు టచ్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్డీలో అనేది లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా 480p ఉంది, అది 500 MB ఉంది. అదేవిధంగా 720p అనేది ఇంకోటి ఉంది, అది 1.4 GB అనేది చేస్తుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇది పూర్తిగా సినిమా మొత్తం దీంట్లో ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సినిమా చైనాలో రిలీజ్ అయింది కాబట్టి చైనా యొక్క సబ్టైటిల్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా నేను ఇంతవరకు ఈ మూవీ అనేది చూడక ముందునే నేను మీకు తెలపడం జరిగింది ఈ వీడియోలో. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఎలా డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ 480p ఉంది కదా, దాని మీద మీరు జస్ట్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది. అదేవిధంగా అది కాకపోతే ఇంకో వేరేది 720p మీకు కావాలనుకుంటే ఆ 720p మీద మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ 720p కింద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క డేటా 1.5 GB కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఇది డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా తక్కువ ఉన్నట్లయితే అది మధ్యలో ఆగిపోతుంది. 500 MB అనేది మీకు పెద్దగా ఏం డేటా అనేది పెద్ద డేటా అనేది కాదు, ఎందుకంటే జియో వారు ఇస్తున్నారు 1.5 GB అని ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి, 399 రూపీస్ ఉన్న వారికి. సో మీరు ఈ విధంగా ఈ మూవీని డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎవరికైతే టికెట్లు దొరకలేదు వాళ్ళకు ఈ వీడియో లేదా ఈ మూవీ చూపించి వాళ్ళని ఎంజాయ్ చేసే విధంగా మీరు చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ అనేది క్షమించండి.